గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రిపోర్టింగ్ టైమ్. మన తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల రిపోర్టర్స్ అందరూ ఈ రోజు బర్నింగ్ ఇష్యూస్ తో మనతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎటువంటి సంఘటనలు జరిగినాయి, దాని అనుకున్న కారణాలు ఏంటి, మా రిపోర్టర్స్ దాని వెనుక కూలంకషంగా మనతో సమస్యను షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో శ్రీకాంత్ గారు మనతో ఈ రోజు ఇష్యూ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు ముఖ్యంగా జగిత్యాల జిల్లా చూసుకుంటే కవిత పర్యటన నేపథ్యంలో ఒక అపశృతి చోటు చేసుకున్న సంఘటన మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే జగిత్యాల కౌన్సిలర్ రజని ఉన్నారో, రజని భర్త అక్కడ బీఆర్ఎస్ విగ్రహ దాంట్లో అతను మరణించినట్టుగా తెలుస్తుంది. గుండెపోటుతో బీఆర్ఎస్ దగ్గర నృత్యం చేస్తూ గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తుంది. ముందుగా అతనికి ప్రగాఢ సానుభూతిని అమ్మ న్యూస్ తరపున తెలియజేస్తున్నాము. ఆ సంఘటనకు వెనుకున్న కారణాలు ఏంటండి? జగిత్యాల జిల్లాలో దిగ్భ్రాంతి కలిగించే వార్త అంటే ఇది. అయితే ఎమ్మెల్సీ కవిత మొట్టమొదటిసారిగా ఈడీ విచారణ ఎదుర్కొన్న మొట్టమొదటిసారిగా జిల్లా జగిత్యాల జిల్లాలో పర్యటనకు రానున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత పలికేందుకు, ర్యాలీగా బయలుదేరేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. ఈ శ్రేణుల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎవరైతే జగిత్యాలలో కౌన్సిలర్ ఉన్నారో, స్థానిక కౌన్సిలర్ భర్త నరేందర్, ఇది తన భర్త చాలా హుషారుగా ఇది స్వాగత ర్యాలీలో చాలా హుషారుగా డాన్స్ ఇస్తూ చాలా అక్కడ ఉన్న వాళ్ళు చూపర్లను కూడా ఆకట్టుకునే విధంగా మంచి డాన్స్ తో తను హుషారుగా ఉండే ఒక్కసారి కుప్పకూలిపోయాడు. అయితే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే సిపిఆర్ అందించారు. తనకి మొదట సిపిఆర్ అందించి ఆ గుండెపోటుతో వల్ల సిపిఆర్ కింద పడిపోవడం వల్ల సిపిఆర్ అందించి అతని వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు. కాకపోతే ఆ హాస్పిటల్ చేరుకున్న తర్వాత కాసేపటికి అతను ప్రాణాలు వదిలాడు. నరేందర్ చనిపోవడం పట్ల ఎమ్మెల్సీ కవిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తాను నరేందర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించే విధంగా కూడా తను ఓదార్చారు. రైట్. అలాగే ఈ జగిత్యాలలోనే ఇంకో మాకి ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ జగిత్యాల కవిత పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ వాదం ఒకటి మనకి ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా బీజేపీ కత్తిలే ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అక్కడ గందరగోళం సృష్టించిన పరిస్థితులు కూడా మనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్లెక్సీ వివాదం ఏంటి శ్రీకాంత్? ఇటీవల ఫ్లెక్సీల వివాదం తరచూ మనం చూస్తూ ఉండొచ్చు. హైదరాబాద్ తో పాటు ఇటీవల మనము తరచుగా హైదరాబాద్ లో ఫ్లెక్సీల వారు నడుస్తుంది. కేటీఆర్ కి బీజేపీ మోదీ పైన ఇలాంటి తరచుగా ఫ్లెక్సీ వారు నడుస్తుంది. అయితే అందుకు భిన్నంగా నిజామాబాద్ లో కూడా ఫ్లెక్సీ వారు మొదలైంది. దాంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించిన క్రమంలో ఎవరైతే ఫ్లెక్సీలు స్వాగతం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఫ్లెక్సీల పక్కనే బీజేపీ నేతలని మనము చెప్పలేము. ఎందుకంటే ప్రత్యర్థులు వేరే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇంకా వేరే ఎవరైనా కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ అని మాత్రం నిర్ధారించలేదు. కాకపోతే వాటికి భిన్నంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కట్టిన ఫ్లెక్సీలకి ధీటుగా వారు ఒకటి కడితే 10 అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఏదైతే ఎమ్మెల్సీ కవిత పర్యటనలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఏమేమైంది, ఎన్ఆర్ఐ సెల్ ఎక్కడ పోయింది, అలాగే మన రిజల్ట్స్ లో చూడొచ్చు ఫ్లెక్సీల్లో మన ఇంకా ఏంటి జగిత్యాల జిల్లా ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీ ఎక్కడ పోయింది, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, మాట ఇస్తే కేసీఆర్ తల నరుక్కుంటాడు కానీ మాట తప్పడు, ఆ వాగ్దానాలు ఎక్కడ పోయాయి, ఇలాంటి ఎన్నో అంటే ఎలక్షన్ గత ఎలక్షన్ల సమయంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈ హామీలన్నీ ఎక్కడ పోయాయి అని చెప్పి, అంటే ఇటీవల మనం నిజామాబాద్ లో కూడా చూసుకోవచ్చు పసుపు బోర్డు ఎక్కడ అంటూ వ్యంగ్యంగా, అంటే ఏదైతే ధర్మపురి అరవింద్ స్థానిక ఎంపీ నిజామాబాద్ అక్కడ ఉన్నారో పసుపు బోర్డు ఎక్కడ అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. దానికి దీటుగా ఈ రోజు మళ్ళీ కవిత పర్యటన నేపథ్యంలో వాళ్ళు కూడా అంటే ప్రత్యర్థులు ఎవరు నిర్ధారించలేము. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర సమితి అనే మనం ఖచ్చితంగా ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వాళ్ళ ఫ్లెక్సీల పక్కనే ఇలాంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి అంటూ కూడా వాళ్ళు నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం. ఆ విషయం తెలిసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు
వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది శిరీష. రైట్, అలాగే మనం మూడో టాపిక్ మూడో మొత్తానికి కవిత పర్యటన నేపథ్యంలో మూడు బర్నింగ్ ఇష్యూస్ అయితే మనం జగిత్యాల జిల్లాలో చూస్తున్నాము. ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారో జీవన్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సంఘటన కూడా చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో నిరంకుశమైన పరిపాలన సాగుతోంది అని చెప్పి జీవన్ రెడ్డి పోలీసు మీద ఫైర్ అయిన సంఘటన కూడా మనం ఈ రోజు ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక పరిశ్రమని దొంగతనంగా పరిసరాలు కలుషితం అవుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనేది కూడా జీవన్ రెడ్డి ప్రముఖంగా ఈ రోజు ఈ ఇష్యూతో తెరపైకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిశ్రమ వెనుకున్న కారణాలు ఏంటి, అసలు ఎందుకు అంత తొందరగా ఎటువంటి దాని వెనుకున్న కారణాలు తెలియకుండా ఎందుకు పరిశ్రమని దొంగతనంగా చేస్తున్నారు అనేది కూడా జీవన్ రెడ్డి ప్రముఖంగా చెప్తున్నారు. ఈ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఇటీవల నిన్ననే తాజాగా కొప్పుల ఈశ్వర్ ఇథనాల్ పరిశ్రమ ప్రారంభించడానికి వెళ్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు పెద్ద గ్రామం అడ్డు. తాజాగా ఈ రోజు ఇదే అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పోతారని ముందస్తు సమాచారంతో ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లా రానుండడంతో ముందస్తు అరెస్ట్ గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఆ పెద్ద ఎత్తున తెల్లవారుజామునే పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గృహానికి చేరుకొని అపహార కాసు తనని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ గ్రామస్తులు ఏదైతే పోరాటం చేస్తున్నారు అక్కడ ఇథనాల్ అంటే మనం గతంలో చూసుకోవచ్చు వైజాగ్ లాంటి పారిశ్రామిక నగరాల్లో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇథనాల్ లాంటి ఫ్యాక్టరీ లాంటివి పెడితే మాత్రం స్థానికంగా స్థానిక అంటే పరిసరాలతో కలుషితమే కాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే సమస్యలు ఉంటాయని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామం స్తంభంపల్లితో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. తమకు అనారోగ్యము పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఆ పరిశ్రమ నెలకొల్పొద్దు అంటూ వారికి మద్దతుగా ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అవకాశం ఉండడం సమాచారం అందుకోవడంతో పోలీసులు తెల్లవారుజామున చేరుకొని ఆ గృహ నిర్బంధం చేశారు. అయితే తెలంగాణ పాలన కొనసాగుతుంది, రాక్షస పాలన అంటుంటి కూడా ఆగం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్కి వెళ్దాం. ఆదిలాబాద్ ప్రతినిధి జోషి సిద్ధంగా ఉన్నారు అక్కడ. జోషి, గుడ్ ఈవినింగ్. రైట్, ఆదిలాబాద్ తో ఈ రోజు రాజకీయ పరిణామాలు అయితే అంటే ఈ రోజు కాదు గత కొన్ని రోజుల నుంచి పరిణామాలు అయితే మారుతూ ఉన్నాయి. ఏదైతే జోగు రామన్న ఉన్నారో మన జోగురామన్న మైనార్టీలను మచ్చిక చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ దర్గాను రిజర్వ్ ఫారెస్ట్ భూమిని కేటాయించడం ప్రధానంగా ఈ రోజు తెరపైకి వస్తున్న అంశం. అంటే రిజర్వ్ ఫారెస్ట్ ని దర్గాకి కేటాయించడం కరెక్టా కాదా అనేది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించిన సమాచారం ఏంటి, దాని వెనుక ఏం నడుస్తుంది? అంటే మైనార్టీలను ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీలను మచ్చిక చేసుకునే కార్యక్రమంలో భాగంగా అన్ని కులాలను మతాలను కూడా దగ్గరికి తీసుకోవడానికే ఈ దర్గాకు స్థలం కేటాయించినట్టుగా తెలుస్తోంది. శిరీష, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా ఈ రానున్న ఎన్నికల సంబంధించినటువంటిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నిర్మల్ జిల్లాకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అంటే ఇంద్రకరణ్ రెడ్డి వాస్తవంగా అక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మైనార్టీ వర్గాలను మచ్చిగా చేసుకునేందుకు ఆ ఓటు బ్యాంకు పైన దృష్టి పెట్టినటువంటి క్రమంలో ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్ భూములను పట్టించుకోకుండా అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకున్నారో దాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే విధంగా అంటే బ్రేక్ తీసుకుందాం.
మనకు స్పష్టంగా తెలుసు. రిపోర్టింగ్ టైం లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. కేసీఆర్ గారు నిజ స్వరూపం చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరో, ఆయన కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే, మేము ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా దిమాక్ ఉందా? 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు, సిగ్గుందని అడుగుతున్నాను నేను. ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది. రైట్, మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జోషి చెప్పండి, ఆదిలాబాద్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏదైతే మైనార్టీలకు పార్టీ దగ్గర కావటం కోసం బీఆర్ఎస్ కి ఈ ఫారెస్ట్ అధికారికి సంబంధించిన ఫారెస్ట్ భూమి ఏదైతే ఉందో దాన్ని దర్గాకు కేటాయించడం జరిగింది. అంటే ఈ అన్ని సమీకరణాలు సేకరించే ఈ ఫారెస్ట్ భూమిని దర్గాకు కేటాయిస్తున్నారా, లేకపోతే మైనార్టీలని మచ్చిక చేసుకోవడంలో భాగంగా ఎటువంటి సమీకరణలు లేకుండానే దాన్ని ఇచ్చేయడానికి చూస్తున్నారా? అలాగే జోగు రామన్న ఏదైతే ఉందో ఎప్పుడు, అసలు శోభాయాత్ర అనేది ఆదిలాబాద్ లో ఆయన నిర్వహించిన సంఘటన అయితే మనం చూడలేదు, కానీ ఈ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ శోభాయాత్రకి ప్రముఖంగా ఏర్పాటు చేస్తున్న సంఘటన కూడా మనం చూసాం నిన్న. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు శరవేగంగా రోజురోజుకు మారుతున్నటువంటి నేపథ్యం, ప్రధానంగా చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాకు సంబంధించి రెండు జిల్లా కేంద్రాలు, ఇటు నిర్మల్ జిల్లా కేంద్రం, ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు, అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇటు జోగు రామన్న, ఈ ఇద్దరు ఒకే పార్టీ, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే పబ్లిక్ పాలసీని అనుసరించి వీళ్ళిద్దరు కూడా ఇంతకాలం బీఆర్ఎస్ రాజకీయాలకు విరుద్ధమైనటువంటి ఒక కొత్త గేమ్ కు తెరతీసినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో జోగు రామన్న కొద్ది వారాల క్రితము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి కొన్ని మసీదులకు సంబంధించి 17 కోట్ల రూపాయల నిధులు, ప్రభు నిధులు వెచ్చించినటువంటి ఈ యొక్క సందర్భం పైన స్థానికంగా చాలా వరకు విమర్శలు వెల్లువెత్తినటువంటి నేపథ్యం, అంటే మెజారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ పన్నులతో ప్రభుత్వ ఖజానా నిండుతుండగా అపనంగా మైనార్టీలకు 17 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటటువంటి విషయం పైన చాలా విమర్శలు వెల్లువెత్తినటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క విమర్శలకు చెక్ పెట్టేందుక లేకపోతే ఇక్కడ రోజు రోజుకు బీజేపీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల ఓట్లకు గాలం వేసేందుకు అనేటటువంటి విషయాలను పక్కన పెడితే, ఆయన జీవిత కాలంలో, ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల సంవత్సరంలో ఈ మారు ప్రత్యేకంగా జోగు రామన్న యువసేన అనే పేరిట రామనవమి నాడు శోభాయాత్ర నిర్వహించడం అనేటటువంటిది ఇక్కడ స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. అయితే స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న, అలాగే ఆయన కుమారుడు ప్రేమేందర్ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళుగా నిర్వహించినటువంటి శోభాయాత్ర కూడా పూర్తిగా అంటే జనరహితంగా ఉండటం, కేవలం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే అక్కడ బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్యకర్తలు ఉండటము అనేటటువంటిది స్థానికంగా ఆయన రాజకీయంగా ఒకవైపు దిగజారుతున్నారా, మెజారిటీ ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారా అనేటటువంటి చర్చ ఒకవైపు ఉంటే, మరోవైపు హిందువుల్లో ప్రతి మారు ఇక్కడ శోభాయాత్ర నిర్వహించేటటువంటి క్రమంలో వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. హిందువాయి శ్రీరామనవమి ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి రామనవమి శోభాయాత్రకు వేలాది మంది, అంటే దాదాపు 6,000 మంది యువకులు, స్థానికులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుంటారు. భవ్యమైనటువంటి భారీ శోభాయాత్ర నిర్వహించడం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ మార్పు ప్రత్యేకంగా జోగు రామన్న ఆధ్వర్యంలో యొక్క శోభాయాత్ర నిర్వహించడము అనేటటువంటిది రెండు రకాల చర్చకు దారితీస్తుంది. ఒకటి, హిందువుల ఓట్ల కొరకు తాపత్రయపడుతున్నారు అనేటటువంటి అనుమానాలు విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు హిందువుల్లో చీర తీసుకురావడానికి మాత్రమే ఈ యొక్క శోభాయాత్ర ప్రత్యేకంగా ఈ ఎన్నికల సంవత్సరం వేళ ఈయన నిర్వహించారు అనేటటువంటి మరో రకమైనటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి కారణం ఏంటి అంటే, ఇక్కడ రోజు రోజుకు బీజేపీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో
హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి వెళ్తున్నట్లయితే కనుక తనకు రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు అనేటటువంటి మీమాంసలు ఆయన ఉన్నట్లుగా మనము భావించాల్సినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే నిర్మల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేవాదాయ అటవీ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ రోజు రోజుకు అంటే అక్కడ భిన్నమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ బీజేపీ బలపడుతూ ఉంటుంటే ఆదిలాబాద్ లో నిర్మల్ లో కాంగ్రెస్ రోజు రోజుకు బలపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ మహేశ్వర్ రెడ్డి రూపంలో మంచి నాయకత్వంలో అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకాలం తనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మైనారిటీ ఓట్లన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కు మళ్ళిపోతాయో అన్నటువంటి అభద్రత నెలకొంది అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఆయన ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు డబ్బు చెల్లించకుండా ప్రత్యామ్నాయంగా నాన్ రిజర్వ్ ఫారెస్ట్ భూమి కేటాయించకుండానే కేంద్రానికి రాసినటువంటి ఉత్తర్వుల్లో ఒక రకమైనటువంటి పేరు ప్రస్తావిస్తూ ఒక సంస్థ కేటాయించడానికి అని చెప్పి పేర్కొంటూ ఆ క్షేత్రస్థలం ఇక్కడ ఇదిగా కూడా స్థలాన్ని కేటాయించడం అనేటటువంటిది పూర్తిగా విమర్శల పాలవుతున్నటువంటి నేపథ్యం ఈ విషయాన్ని అమ్మా న్యూస్ వెలుగులోకి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క పరిస్థితుల్ని బట్టి చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఒకే పార్టీకి బీఆర్ఎస్ కు చెందినటువంటి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉండబోతారు అనేటటువంటి వస్తు వీళ్ళందరూ కూడా కుల సమీకరణాలు మతపరమైనటువంటి రాజకీయాల పైన తప్పనటువంటి పరిస్థితులు అంటే నెలకొని ఉన్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అనునిత్యం రోజు నోరు తెరిస్తే బీజేపీ మతతత్వ పార్టీగా వీళ్ళు విమర్శించే బీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళు ప్రస్తుతం చేసే రాజకీయం ఏంటి, ఒకవైపు నిర్మల్లో మైనార్టీలను మత్తుగా చేసుకునేందుకు మైనార్టీ ఓటు రాజకీయం చేస్తున్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ లో హిందువుల ఓట్ల కోసం తాపత్రయపడినటువంటి జోగురామన్ చేస్తున్నటువంటి రాజకీయం, ఇవన్నీ కూడా మతతత్వానికి సంబంధించి అంటే మతపరంగా ఓట్లను పొందడానికి చేస్తున్నటువంటి రాజకీయాలు కావా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం శిరీష. అయిపోయే రోజుల్లో ఈ యొక్క వీళ్ళ రాజకీయం ఫలిస్తుందా లేకపోతే బెడిసి కొడుతుందా అనేటటువంటి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ జోషి. నెక్స్ట్ మనం హైదరాబాద్కి వెళ్దాం. హైదరాబాద్లో మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్లో ఈరోజు మనం ప్రముఖంగా చూసే టాపిక్ ఏంటంటే టీసీపీఎస్సీ నుంచి గత మనం నెల రోజుల నుంచి దాదాపుగా ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ విద్యార్థి ఉద్యమాలు అనేవి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఈరోజు విద్యార్థి ఉద్యమాలపై ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. ఈ కమిటీకి మల్లు రవి ఈ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే విద్యార్థి ఉద్యమాల్లో ఈ టీసీపీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో దీంతో కొంతమందిని కమిటీలుగా వేసి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా గతంలో నిన్న మొన్న కూడా దీని మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఈడీకి పంపించాలి, ఏదైతే సిట్ మీద మనకు నమ్మకం లేదు అని కూడా మనకు తెలుస్తుంది, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పేసి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంఘటనలో కాంగ్రెస్ కమిటీ వేసింది. దీనిపై అప్డేట్స్ ఏంటి హరీష్? కొంచెం మనకి టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. రైట్, ఇప్పుడు నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఈ ఫ్లెక్సీల వార్ అయితే నిజామాబాద్ లో మనకి నిన్న మొన్న గత 4 రోజుల నుంచి ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. ఏదైతే పసుపు కమిటీ బోర్డుకి ఇవ్వలేదు అని చెప్పేసి ఎంపీ అరవింద్ మీద ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీల కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ రోజు కొంతమంది పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి అయితే ఏముంది, ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ అయితే ఇవ్వలేదో దానికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీల వారికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? శిరీష, ఇదైతే గత 2 రోజులుగా అయితే నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్లెక్సీల రగడ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా నగరంలో ఏ వీధి చూసినా కూడా యెల్లో పింక్ ఇట్లా 2 రకాల ఫ్లెక్సీలతో అయితే నిజామాబాద్ అయితే ఒక ఎటు చూసినా ఇవే రంగులు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పుడే రాజకీయ వాతావరణం అంతా వేడెక్కిన పరిస్థితి లాగా జనాలంతా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే ఎంపీ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకురాలేదు, అంటే ఎలక్షన్ లో ఆయన పార్లమెంట్ ఎలక్షన్ కు ముందుగా అయితే పసుపు బోర్డు తెస్తా అని చెప్పి ఇచ్చిన హామీ ప్రకారంగా అయితే ఇంకా తీసుకురాలేదని చెప్పి ఒకవైపు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంబంధించిన కూడలీలలో ఎల్లో ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా నిన్న దుమారం రేపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ తో అయితే
ఆ సోషల్ మీడియా మీడియా ఎక్కడ చూసినా ఇదే కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి స్పందించిన ధర్మపురి అరవింద్ అయితే దీనికి స్పందిస్తూ ఆయన పసుపు బోర్డు కాదు మేము స్పైస్ బోర్డునే తీసుకొచ్చినాము, దీనికంటే అడ్వాన్స్ టెక్నాలజీ అనే విధంగా అయితే ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా మరొక మారు మీరు ఫ్లెక్సీలు పెడితే మేము పెట్టలేవా ప్రభుత్వం, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఏవైతే వాగ్దానాలు చేస్తూ ఎన్నో మర్చిపోయారు, మేము స్పైస్ బోర్డు నుంచి కూడా తీసుకొచ్చాము ఫ్లెక్సీలు మీకే కాదు మాకు కూడా పెట్టచ్చు అని ఒక చేసిన కామెంట్ నేపథ్యంలో కూడా అనంతరం రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు వెళ్ళడం కూడా ఇంకా రాజకీయ వాతావరణం కూడా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. యెల్లో పింక్ తో అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ఎక్కడ చూసినా కనిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు ఆర్మూర్ మండలం ఆర్మూర్ నియోజకవర్గం కానీ ఇక్కడ పాల్కొండ కానీ ఇక్కడ బోధన్ కానీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. తీరా స్థాయికి అయితే ఇది తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ ఫ్లెక్సీ రగడతో అయితే ఈ రోజు కొంతమంది కూడా ఫ్లెక్సీలు పెట్టారు. నిన్న ఎల్లో ఫ్లెక్సీలు వెలిస్తే ఈ రోజు ఏమో ఫ్లెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీల వాతావరణం అయితే ఆ దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల్లో ముఖ్యంగా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు ప్రజలకు తెలిసే విధంగా అయితే ఇదంతా పరిణామం చూస్తే ప్రజలైతే మేల్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే నిన్న పెట్టినటువంటి ఎల్లో ఫ్లెక్సీల చూసుకున్నైతే ముఖ్యంగా పసుపు బోర్డు అయితే తీసుకొస్తామని చెప్పిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు తీసుకురాలేదు, ఇదే నా పసుపు బోర్డు చూడండి అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసి వెంగంటే పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది, ఇదే పసుపు బోర్డు చూడండి అని చెప్పేసి. అయితే ఇదే ఈ నేపథ్యంలో కూడా ఆయన స్పందించడము స్పైసీ బోర్డు తెచ్చిన అనడము దీనికి సంబంధించినట్టు వాళ్ళ వర్షంలో చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పసుపు రైతుల మీద ఇంత ప్రేమ చూస్తున్నాం, మేమైతే ఆల్రెడీ పసుపు బోర్డు తీసుకొచ్చాము అంతా కనికరం అంతా ప్రేమ చూపించే వాళ్ళు కనీసం ఒక లెటర్ కూడా ఈ సంబంధించిన పసుపు రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇలాంటి సంబంధించిన అనేక అంశాలపైన అయితే కేంద్రం ఎప్పటి నుంచో కూడా ఒక లేఖ పెట్టమని అని చెప్పినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కూడా లేఖ లేదు ఏం లేదు ఇట్లాంటి మేము స్పైస్ బోర్డు గురించి ఒకటంటే దాంట్లో ఎన్నో దినుసులు కూడా ఇక్కడ చూపబడిన స్పైస్ బోర్డుకి అయితే దాదాపు 30 కోట్ల రూపాయలతో అయితే ఇది చేపించి ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉందని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరోవైపు చూసుకున్నట్లయితే ఈ రోజు పింక్ ఫ్లెక్సీల పరంగా చూసుకున్నట్టయితే నేను ఏదైతే ఇచ్చిన కౌంటర్లో నేపథ్యంగా ఇవాళ వెలిసినట్టుగా మనకు తెలుస్తా ఉన్నాయి. అయితే ఎక్కడ చూసినా నగరంలో అయితే రాత్రికి రాత్రి అయితే మొత్తం కేసీఆర్ కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అంటే ఎలక్షన్ నేపథ్యంలో కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మొత్తం కుటుంబంతో సహా అంటే కేసీఆర్ కవిత కలిపి కొన్ని ఫ్లెక్సీలు ఇట్లా సందర్భానుచితంగా కూడా కొన్ని ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి 3016 రూపాయలు ఇస్తా అని సాక్షిగా అయితే చెప్పిన నేపథ్యం గతంలో ఎలక్షన్ ముందల అవి ఏమైనా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ కూడా వెలిసిన పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ కూడా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నారు అవి కూడా లేవు. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెప్పిస్తా అన్నారు అది ఇప్పటి వరకు నోచుకునే పరిస్థితి. ఇట్లాంటి అయితే రైతులకు కూడా సంబంధించినటువంటి ఎరువులు ఫ్రీగా ఇస్తాము అని చెప్పినా అది కూడా రాలేదు. ఇట్లాంటి అనేక అంశాలపైనటువంటి ఫ్లెక్సీలు వెళ్ళడంతో కూడా ఇక్కడ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు ఎవరు ఏం చేశారు ఎవరు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చిన అంశం అయితే అందరు ప్రజలకు కనిపించే విధంగా పెట్టడంతో అందరు కూడా యాక్టివ్ అయిన పరిస్థితి అందరు చూస్తూ ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్లెక్సీల గొడవ కూడా ఈ రాంతం ఏదైతే ఉందో రగడ ఏదైతే ఉంది కాదు ఈ వర్షం అని చెప్పేసి ఒకవైపు బీజేపీ సంబంధించిన రామ్మోహన్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం అయితే అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలేమో అలాగే ఉంటాయి మేము పెట్టిన ఫ్లెక్సీ అంటే సంబంధించిన పింక్ ఫ్లెక్స్ ఏదైతే ఉంటాయో అధికార పార్టీ అవి చేస్తున్న చూపిస్తున్నప్పుడు ఏదైతే ఫ్లెక్సీలు వెళ్తాయో ఇవి అందరికి తెలిసే విధంగా ఉన్న అని చెప్పి ఆయన ఒక వర్షంలో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఫ్లెక్సీ రగడ అయితే ఇంతతో ఆగిటట్టు లేదు ఇప్పుడే ఎన్నికల వాతావరణం తలపించే విధంగా ఉంది. ఇక్కడ డి అంటే డి అన్న వాతావరణంలో ఇది కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఓవరాల్ గా కూడా ఈ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇవి వెలువడము దీంతో పాటు ఏదైతే టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలన్నింటి కూడా ఎత్తి చూపుతూ ఒకవైపు వీళ్ళు పసుపు బోర్డు తీసుకురాలని చెప్పి ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ఈ రెండు కూడా ఇట్లాంటి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు వేయడంతో కూడా నగరవాసులు కూడా ఇప్పటికే ఏం జరుగుతుందో ఇంకా ఎలా ఉండబోతుందో రాజకీయ పరిస్థితులు అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శిరీష థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్ ఇప్పుడు మనం మెదక్ వెళ్దాం. మెదక్ లో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్ గుడ్ ఈవినింగ్. హలో
రైట్. మెదక్లో మనకి ఈరోజు మనోహర్ బాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏదైతే జరిగిందో, ఆత్మీయ సమ్మేళనంలో అసమ్మతి వాళ్ళు ఎక్కువగా తమ గళాన్ని వినిపించిన సంఘటన మనం చూస్తూ ఉన్నాము. ఈ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీలో ఉద్యమం నుంచి పార్టీలో పనిచేసిన వ్యక్తుల్ని దూరం పెట్టేసి వేరే వాళ్ళని దగ్గరికి చేర్చుకున్న ఘటనలు అక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమం నుంచి పార్టీలో పనిచేయటం, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి అది నచ్చకపోవడం, కొత్తగా వచ్చిన వారిని జాయిన్ చేసుకోవడం వల్ల పార్టీలో అసమ్మతి పెరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సీనియర్ కార్యకర్త అయిన రమేష్ గౌడ్ మరికొంతమంది సభాస్థలి వద్దకు ఒకసారిగా దూసుకువచ్చారు. తాము పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉద్యమంలో కూడా పనిచేశామని, అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తమను పట్టించుకోవడం లేదని, తమ గ్రామంలో తమ ఇళ్ల ముందే కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కానీ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ తమకు ఆహ్వానం పంపడం లేదని, మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు కూడా పట్టించుకోవడం లేదని ఇదేంటని చెప్పి ఒకసారిగా మాట్లాడే ప్రయత్నం చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని సర్దు మనకి ప్రయత్నం చేసినప్పటికీ వారు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. మైక్ తీసుకొని స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళ నిరసన గళాన్ని వినిపించారు. వారు ఎదుర్కొంటున్న బాధలను కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎటకేలకు సీనియర్ నాయకులైన ఎలక్షన్ రెడ్డి సభాస్థలిపై నుంచి లేచి ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలను నచ్చజెప్పారు. పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని, ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా కూడా సమాచారం ఇస్తామని చెప్పి ఎలక్షన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజ్ పై నుంచి దిగి వారికి కేటాయించిన స్థలంలో కూర్చోవడంతో సభ సాఫీగా జరిగిందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు తమ నిరసన గళాన్ని వినిపించి సభాస్థలిపైకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు కానీ, లేదంటే సీనియర్ జూనియర్ల మధ్య ఉన్న పోటీ కానివ్వండి, లేదంటే తెలంగాణ ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై ఒక్కసారిగా కార్యకర్తలు గలం వినిపించడంతో మెదక్ జిల్లాలో ఒక్కసారికి అంశం చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. సునీల్, ముఖ్యంగా ఈ అసమ్మతివాదులు ఎటువంటి ప్రతిపాదనలు పెట్టారు ఆత్మీయ సమ్మేళనంలో, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటి, దానికి ఆ బీఆర్ఎస్ ఉన్న సీనియర్ నాయకత్వం ఏం నచ్చి చెప్పింది అనుకోవచ్చు? ముఖ్యంగా టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు ఏం చెప్పారు, టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు చెప్తున్న మాట ఏంటంటే తమను గుర్తించడం లేదు, తెలంగాణ ఉద్యమంలో మేము తీవ్రంగా పనిచేస్తాము, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాం, తమ భుజాలపైన పార్టీ జెండాను మోసాం. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారిగా 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదని, ఇటీవలే పారాషూట్ లీడర్లు ఈ పార్టీలో చేరిన నేపథ్యంలో తమను పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉన్నప్పటికీ స్థానిక నేతలు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నేతలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిన్న మన కొత్తగా వచ్చిన పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకి పదవులు ఇవ్వడం ఏంటని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులను కూడా పట్టించుకోవడం లేదని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంత జరుగుతున్నప్పటికీ ఎఫ్డిఎస్ చైర్మన్ ప్రతాప్ మాత్రం తనకేం పట్టనట్టు కూడా వ్యవహరించారు. కేవలం ఎలక్షన్ రెడ్డి మాత్రమే సభాస్థలిపై నుంచి లేచి కార్యకర్తలను సమాధానించే ప్రయత్నం చేశారు. మరోవైపు చాలా రోజులుగా టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో వారు నిరసన గళం వినిపించే అవకాశం లేకపోయింది. కానీ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా తమ లోపల తమలో మధ్య తమ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాబట్టి తమ సంఘం మైక్ ఇవ్వాలి, తమ నిరసన గళాన్ని చెప్తాం, మరోవైపు ఉన్న సమస్యలు, తాము ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పార్టీ నాయకుల దృష్టికి చేయడంతో పాటు వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తాం, తమకు ఖచ్చితంగా మైక్ ఇవ్వాల్సిందిగా వారు కోరారు. కానీ ఎట్టి పరిస్థితులు మైక్ ఇవ్వమని చెప్పి సీనియర్ నాయకులు అడ్డుకుండడంతో, తప్పని పరిస్థితులు వారు నిరసన వ్యక్తం చేయడంతో ఎటకేలకు ఒక కార్యకర్తకు మాత్రం మైక్ ఇచ్చి తన సమస్యను చెప్పాల్సిందిగా వారు కోరారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలు, సీనియర్ నాయకుడు సీనియర్ కార్యకర్త ఉన్నప్పటికీ తాను మండల స్థాయిలో పదవులు నిర్వహించినప్పటికీ తనను పట్టించుకోవడం లేదని, తన ఇంటి ముందు తన గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ తనకు ఆహ్వానం పంపకపోవడం ఏంటని, తాను పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నప్పటికీ నిన్న మన కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాత్రం పట్టించుకొని వాళ్ళకి ఆహ్వానం పంపడం ఏంటని చెప్పి వారు నిరసన గళం వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే పరిస్థితిని సద్దుమణింపజేశారు సీనియర్ నాయకులు. కానీ పరిస్థితిలో మార్పు లేకపోతే మేము మళ్ళీ నిరసన గళం వినిపిస్తామని చెప్తా ఉన్నారు. కానీ సీనియర్ నాయకులు మాత్రం హామీ ఇవ్వడంతో
మరి సద్దుమణి గారు ఆమె మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రతి కార్యకర్తకు సమాచారం ఇస్తాం, కార్యకర్తలు పార్టీకి బలం అని సీనియర్ నాయకులు నచ్చడంతో కార్యకర్తలు కామ్ గా ఉండడంతో సభ సాఫీగా జరిగింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో మనకి సిద్ధంగా ఉన్నారు అక్కడ డీటెయిల్స్ అందించడానికి. గోవింద్ చెప్పండి, ఈ రోజు మనకు ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. అది 2014-18 ఎలక్షన్ లో ఏదైతే కొంచెం అక్కడ బీఆర్ఎస్ కి ఇప్పుడున్న టీఆర్ఎస్ కి తక్కువ మెజారిటీ రావడం వల్ల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అనొచ్చు. ఇంకోటి ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక ప్రత్యేక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తన నాయకత్వానికి టికెట్లు ఇప్పించుకొని కొత్తగా వేరే పార్టీలోకి వెళ్ళడమా లేకపోతే ఉన్న పార్టీలోనే అసమ్మతి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గా ఇవ్వడం అనేది అక్కడ ఒక ప్రత్యేకమైన చర్చ నడుస్తుంది ఖమ్మం జిల్లాపై. ఏదైనా సరే ఈ రోజు ఖమ్మం జిల్లాలో రాజకీయాలు చూసుకుంటే సీఎం కేసీఆర్ కు మాత్రం అదొక స్పెషల్ అనే చెప్పొచ్చు. ఈ ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అలాగే తుమ్మలతో భేటీ అయ్యి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను పూర్తిగా విశ్లేషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పరిస్థితి కనిపిస్తుంది. గత 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో 2 సార్లు మాత్రం కేవలం ఒకే ఒక సీటుతోనే సరిపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ జెండా ఎక్కువ సీట్లు గెలుచుకుంటే మాత్రం ఓన్లీ ఖమ్మం జిల్లా మాత్రం ఒకే ఒక సీటు పరిమితంగా ఉండడంతో మాత్రం గులాబీ వాసైన కేసీఆర్ మాత్రం కొంచెం కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఈసారి ఎట్టైనా సరే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 స్థానాల్లో కూడా జెండా ఎగరేన ఒక ఉద్దేశంతో మాత్రం ఖమ్మం కూడా టూర్ వచ్చిన పరిస్థితి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మిర్చి రైతుల అన్నదాతల్లో ఆందోళన ఉన్న నేపథ్యంలో మాత్రం వాళ్ళని ఆదుకునేందుకు కూడా కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ అనూహ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కూడా వెంట పెట్టుకొని హెలికాప్టర్లో హైదరాబాద్ తీసుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకున్నాం. ఈ నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా సరే ఈ 10 నియోజకవర్గాల్లో మాత్రం తప్పనిసరిగా టికెట్లు అందరికిచ్చి సిట్టింగ్ స్థానాలు ఇచ్చి తప్పనిసరిగా గెలిపియాలనే ఒక ఉద్దేశం మాత్రం మనకు ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అందరి ఎవరైతే సిట్టింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా తన వ్యూహంలో ఉంచి దీనికి ప్రధానంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా బాధ్యత ఏంటంటే తెలుస్తుంది. గత 2 నెలల క్రితం కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళు అధికార పార్టీ మీద ధిక్కారం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో తదే శైలిలో మాత్రం ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావు మాత్రం రంగంలోకి దిగి తుమ్మల్ని బుజ్జగించగా తప్పనిసరిగా పార్టీలోకి రావాలి, పార్టీకి బలోపేతం చేయని చెప్పి నేపథ్యంలో మాత్రం తుమ్మల మాత్రం టీఆర్ఎస్తో ఉండడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం కేసీఆర్కి స్నేహితురయ్యి, అదేవిధంగా గతంలో టీడీపీ హయాంలో పనిచేసిన ఒక సాన్నిహితంతో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మాత్రం పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పిన మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా సరే ఈసారి ఖమ్మం జిల్లాలో మాత్రం 10కి 10 సీట్లు గెలిపేయాలని ఒక ఉద్దేశిస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా చూసుకుంటే ప్రధానం చూసుకుంటే గతంలో జరిగిన మునుగోడు ఎన్నికల్లో కూడా సిపిఐ సిపిఎంలో పొత్తు నేపథ్యంలో మాత్రం ఈసారి సిపిఐ సిపిఎంలో పొత్తు నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూడా పూర్తిగా విజయం సాధించాలని ఒక నేపథ్యంలో పరిస్థితి వస్తుంది. కానీ ప్రధానం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీర్పు ఉంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం మరొక తీర్పు ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 2014 కానీ 2018 ఒకే ఒక సీటు కవిసి తీసుకున్న నేపథ్యంలో మాత్రం మరోసారి గెలుస్తామన్న ఒక అనుమానం ఏంటంటే ఈ నేపథ్యంలో గత కొంతకాలం వైసీపీ నుంచి ఉండే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు ఎంపీ పదవి ఇస్తారని చూసిన నేపథ్యంలో అవ్వకపోవడంతో కొంచెం పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో మరి ఈసారి మాత్రం ఏ పార్టీకి వెళ్తారనేది మాత్రం ఖమ్మం జిల్లాలో చర్చించడం మారింది. ఒక బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ప్రజలు మాత్రం తనకు తండోపతనలు ఎక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పడినా సరే ఎక్కువ సంఖ్యలో వచ్చి కూడా తనకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కలిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్కి మాత్రం నిద్ర పట్టిన పరిస్థితి కలిసింది. పొంగులేటిని చూస్తే పార్టీ గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని చెప్పి ఒక ఆలోచనను మాత్రం తప్పనిసరిగా గెలిపించాలనే నేపథ్యంలో మాత్రం తుమ్మల్ని రంగంలో దింపడం మనకు సమాధానం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. గత 2-3 నెలల నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా తన బలాన్ని మాత్రం 10 నియోజకవర్గాల 10 మందిని గెలిపించుకుంటారు.
తీసుకుంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం రాబోయే ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుందా, ఎవరు విజేతలు గెలుస్తుందా మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. శిరీష గోవింద్, అలాగే అంటే ఇప్పుడు పొంగులేటి ఏదైతే నష్టం చేస్తున్నారో పార్టీకి, ఆ నష్ట నివారణకు బీఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది? అలాగే అక్కడ వామపక్షాలు, బలమైన పార్టీలుగా వామపక్షాలు అయితే వేళ్ళు అనుకుని ఉన్నాయి, ఆ వామపక్షాలతో ఎటువంటి పొత్తులు ఉండే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానం చూసినట్టయితే, గతంలో చూసినట్టయితే వామపక్ష నేతలు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన నేపథ్యంలో మాత్రం ఈసారి మాత్రం కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో ఒక వ్యూహం రచించి మాత్రం సిపిఎస్ఈ నాయక వామపక్షాన్ని మాత్రం హక్కుని చేర్చుకుని మాత్రం తప్పనిసరిగా మీకు సీట్లు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో మాత్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలో వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ అదేవిధంగా ఖమ్మం జిల్లాకి ప్రధానమైన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఒక ఊహాగానం మాత్రం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలన నుంచి తమకు గెలిపియాలని అక్కడ కార్యకర్తలు కూడా సూచించినట్టు నేను తెలుసు. అదేవిధంగా సిట్టింగ్ స్థానం ఉన్న కందాలు ఉపేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నేపథ్యంలో అనంతరం పార్టీ గులాబీ కండ కప్పుకున్నారు, కాకపోతే ఈ నేపథ్యంలో మాత్రం తమనే గెలిపిస్తారని చెప్పి కందాలు ఉపేందర్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య కూడా కొంత వివాదం చోటు చేసుకుంది. నువ్వు గెలిచా, ఎవరైనా సరే గెలవాల్సింది, ఇక్కడ సిపిఎంకి ఓట్లు పడవని చెప్పి కందాలు ఉపేందర్ రెడ్డి చెప్పడం, లేదా ఎవరు పోటీలో ఉన్నా సరే గెలిపియాలని చెప్పి ఇటు తండ్రి నేపథ్యం చెప్పడం మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పాలి నిజం ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడంతో మాత్రం ఒక జిల్లా వ్యాప్తంగా మాత్రం అనేక చర్చలకు దారితీసింది. కాంగ్రెస్ నుంచి వెళ్తారా లేకుంటే బీజేపీ నుంచి వెళ్తారా అనేది మాత్రం కొంచెం ప్రజల్లో మాత్రం కొంచెం ఆలోచించిన పరిస్థితి. మొత్తానికైతే బీజేపీ వైపు వెళ్తే మాత్రం తమ పది స్థానాలు సీట్లు గెలిపించుకుంటాయని చెప్పి కొందరు పార్టీ కార్యకర్తల నుంచి సమాచారం వచ్చింది. నేపథ్యంలో జిల్లాలో మాత్రం ఒకవేళ నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోవాలంటే మాత్రం అది సాధ్యపడేది కాదని చెప్పి గులాబీ బాస్ మాత్రం ఆలోచిస్తున్న నేపథ్యంలో మాత్రం దీన్ని ప్రభు షూటర్తో కలిపి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుని రంగంలోకి దింపి మాత్రం రాబోయే ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా ఏదైతే 2014 2018 ఎన్నికల్లో ఒకే ఒక సీటుతో ఉన్న నేపథ్యంలో ఈసారి మన 10కి గెలిచి విజయం సాధించాలనే ఒక వ్యూహంతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. శిరీష, థ్యాంక్ యూ గోవింద్. రైట్, మనం నెక్స్ట్ వరంగల్కి వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. స్వామి చెప్పండి, ఇప్పుడు బీజేపీ ఏదైతే అధికారం కోసం ఎక్కువ పావులు కదుపుతూ ఉంది, బలమైన ప్రత్యామ్నాయం ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీ అనే చెప్పొచ్చు. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోందా, లేకపోతే వరంగల్ కేరళ మహిళా మోర్చా అధ్యక్షురాలు, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వరంగల్లో మహిళలతో ముఖాముఖి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది, అలాగే దళిత వాడల్లో అల్పాహారం చేసి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది, ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? శిరీష, మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న మొత్తం బీజేపీ పార్టీ కార్యాలయాలను మాత్రం ప్రారంభించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొత్తం స్త్రీలకు పురుషులకైతే ఏ విధంగానైతే సమాన హక్కులైతే ఇచ్చారో స్త్రీలకు కూడా అదే సమానమైన హక్కులు ఇచ్చారు. బోలెడన్నీ మోడీ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి కూడా మహిళలను మొత్తం సమకూర్చి మహిళలకు అంటే ముఖాముఖి మాట్లాడి మహిళలకు ఈ విధమైన కేంద్ర ప్రభుత్వం ఫలాలను ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా లిక్త సుబ్రహ్మణ్యం కూడా ఇవాళ వరంగల్కు రావడం జరిగింది. ఏకంగా దళిత వాడల్లో ఎస్ఆర్ నగర్ లో కూడా దళిత వాడల్లో కూడా అల్పాహారం చేసి కూడా వీళ్ళతోని ముఖాముఖి అంటే పురుషుల కంటే సమానంగా వాటా అంటే ఇప్పుడు ఏళ్ళ స్థానాలు పెంచుకోవడానికి కూడా అంటే బీజేపీ ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో కూడా బీజేపీ అంటే ప్రభుత్వం బలపడడానికి కూడా మహిళలు కూడా వాళ్ళతో పురుషులతో సమానంగా ఉండాలని చెప్పి కూడా స్త్రీలను కూడా ఒక పావులు పావులు కల్పించారు. మరి అట్లాగే చూసుకుంటే కూడా మొత్తానికి చూసుకుంటే దళిత వాడల్లో ఏకంగా బీజేపీ అంటే వేరే విధంగా కాకుండా అన్ని పార్టీలుగా అతీతంగా కూడా దళిత వాడల్లో అల్పాహారం చేసి అంటే వాళ్ళతో ముఖాముఖి చేసిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే అన్ని అంటే సుడిగాలి పర్యటన కూడా చేసి స్త్రీలను ఒకే తాటి మీద తీసుకురావాలి, వాళ్ళు చైతన్యపరచాలని చెప్పి కూడా ఆ కేరళ రాష్ట్రం బీజేపీ మోర్చ మహిళా మోర్చ కూడా తీసుకున్న నిర్ణయాలు మొత్తం మోదీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ బడపడాలని చెప్పి కూడా పార్టీ పావులు కదులుతుందని చెప్పుకోవచ్చు. శిరీష,
అంటే మహిళలతో ముఖాముఖి ఏర్పాటు చేసిన సందర్భంలో మహిళలు ఎటువంటి సమస్యలు చెప్పారు? అలాగే బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ఏదైతే కొన్ని పథకాలు ఏర్పాటు చేసిందో ఆ పథకాల గురించి వివరించారా? మొత్తం చూసుకుంటే శిరీష, అక్కడ బీజేపీ అంటే సంక్షేమ పథకాలు, సమాన వాటా అంటే స్త్రీలు ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాలు ఏ విధంగానైతే పోటీ పడుతున్నారో ఇప్పుడు స్త్రీలు కూడా ఆ విధంగానే పోటీ పడాలి. అన్ని రంగాల్లో కూడా మనము ముందుండాలి. మనకు ఆ మోదీ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు గ్యాస్ కానీ సిలిండర్ వివిధ పథకాలను కూడా మనకు అందిస్తూ ఉంది అని చెప్పుకుంటూ ఆ సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ఒక చైతన్యాన్ని పరిచి మహిళను ఒక తాటి మీదకి తీసుకురావాలి, బీజేపీ మహిళా మోర్చను బలోపేతం చేయాలని చెప్పి కూడా ఆ కసరత్తు కూడా చేసినట్టు కనపడతా ఉంది. కానీ మొత్తాన్ని చూసుకుంటే బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా స్త్రీల పాత్ర కూడా ఉండాలని చెప్పి కూడా స్త్రీలందరినీ ఏకధాటిగా సమన్వయం చేసి కూడా స్త్రీలకున్న అంటే ప్రత్యేకంగా చూసుకోవాలని చెప్పి ఇప్పుడు డికే అరుణ కావచ్చు, అట్లా రాణి రుద్రమాదేవి కావచ్చు, ఆ విధంగా మహిళలు ముందుంది పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మన రానున్న రోజులలో కూడా భవిష్యత్ అంతా బీజేపీదే అంటూ కూడా ఆ మోర్చా అంటే సుబ్రహ్మణ్యం కూడా వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ మొత్తాన్ని చూసుకుంటే మాత్రం చైతన్య పరిచి బీజేపీలో కూడా అంటే వివిధ పార్టీలలో కూడా స్త్రీలకు అయితే ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుందో కూడా ఈ బీజేపీలు కూడా అదే విధంగా అంతకంటే ఎక్కువ కూడా మోడీ సర్కార్ చూస్తుందని చెప్పి కూడా వివరించడం జరిగింది. స్త్రీలతో ముఖాముఖి ఆమె చర్చలు జరిపినట్టు తెలిసింది. అట్లాగే బీజేపీ అంటే మతం మాదు అని చెప్పి కూడా వివిధ పార్టీలు అంటా దాన్ని ప్రారంభించడానికి కూడా దళిత ఏకంగా దళిత వాళ్ళనే అల్పహారం చేసి కూడా చైతన్య పరిచారం చెప్పుకోవచ్చు శిరీష. థ్యాంక్ యూ స్వామి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అక్కడ డీటెయిల్స్ అందించడానికి. కిరణ్ చెప్పండి, ఈరోజు ఏదైతే సూర్యాపేట జిల్లాలో డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన ఇళ్ల వివాదం అయితే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన న్యాయం జరగలేదు అని లబ్ధిదారులు పంచాయతీలోకి వెళ్లకుండా ముళ్ల కంచి అడ్డు వేసిన సంఘటన మనం చూస్తున్నాము. అలాగే ఎవరైతే బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చాయి, అర్హులకి రాలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ వివాదం చెలరేగుతున్నట్టుగా ఉంది. దీని వెనుకున్న కారణాలు ఏంటి? ఈరోజు నల్గొండ విషయానికి వచ్చినట్టయితే, మునుగాల సూర్యాపేట జిల్లా మునుగాల మండలం ఆకుపాముల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో మాకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం మీదట ఈరోజు ఉదయం నుంచి కూడా వాళ్ళు టెంట్ వేసి నిరసన చేస్తున్నారు. మా గ్రామానికి చెందిన వారు ఎవరికి కాకుండా ఎవరైతే పొలాలు ఉన్నాయో భూములు ఉన్నాయో వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మునగాల ఆకుపాముల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులే ఈ యొక్క వ్యవహారంలో పాల్గొన్నారని, వారు అధికార పార్టీకి చెందిన నాయకులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని కూడా వాళ్ళు ఆరోపిస్తూ సర్పంచ్ దిష్టిబొమ్మ కూడా తగలబెట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం ఇంకా ఏకతాటిగా సాగుతూనే ఉంది. దీంతో గ్రామస్తులందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కిరణ్, ఎవరైతే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలియజేస్తున్నారా? అంటే వీళ్ళు వివరణ ఇవ్వటం కానీ లేకపోతే అర్హులకే ఇచ్చామో అని ఏమైనా తెలియజేయడం కానీ ఏమైనా అక్కడ సంఘటన ఉందా? అలాంటిది ఏం లేదు. మొత్తానికి గ్రామానికి చెందినటువంటి వారికి ఇవ్వకుండా కోదాడలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రా తీయడం జరిగిందని, మా గ్రామానికి ఎవరు కూడా రాలేదని, గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులకే అధికార పార్టీ నాయకులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని వారు ప్రత్యక్షంగా ఆరోపిస్తూ ఆ గ్రామ సర్పంచ్ దిష్టిబొమ్మను కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట తగలబెట్టి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి గ్రామ పంచాయతీ ఎదురుగా గ్రామస్తులందరూ కూడా మహిళలందరూ కూడా ఉదయం నుంచి కూడా అక్కడ ఆందోళన దీక్ష చేపడుతున్నారు. మొత్తానికి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో అధికార పార్టీ నాయకులకే ఇస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా అదే సంఘటన చేసుకుంది. ప్రతి గ్రామము ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. అధికార పార్టీకి చెందిన వారికి, అది కాకుండా ఇండ్లు ఉన్న వారికి, భూములు ఉన్న వారికి కేటాయిస్తున్నారని, పేదలకు అద్దె ఇళ్లలో కిరాయకుంటున్న వారికి కేటాయించకుండా కేవలం అధికార పార్టీలో తిరుగుతున్న కార్యకర్తలకే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మాత్రము గ్రామ సర్పంచ్ యొక్క దిష్టిబొమ్మ తగలబెట్టడంతో పాటు ఆ యొక్క గ్రామ సర్పంచ్ నిర్వాహం వల్లే గ్రామానికి చెందిన కొంతమందికి మాత్రమే, అది కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో డ్రా తీయకుండా కోదాడ పట్టణంలో ఎలా తీస్తారంటూ వారందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీని పని ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులకి ఇందులో అస్తం ఉంది కాబట్టి ఎవరు కూడా నోరు విప్పడం లేదు.
థ్యాంక్ యూ. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.